सर। मैडम सर नमस्ते मैडम। వాళ్ళు ఏమన్నా ప్రకాశం ఏమన్నారంటే ఇన్ని రోజులు మాకు జరిగింది మీరు ఎంత చేస్తున్నారంటే ఏ డబ్బులు ఖర్చు పెట్టారు డబ్బులు ఇవ్వలేదు మళ్ళీ చెప్తాను ఇక్కడ ఇన్ఛార్జి చెప్పాను నువ్వు ఇక్కడ ఉంటే ఇన్ఛార్జి బాధ్యత ఉమాకాంతి ఏదన్నా ఏం నీకు కుదరలేదా రాష్ట్రం ఇప్పుడు అన్ని రకాలుగా ఉన్న పరిమితుల్లో కూడా ఆర్థిక వ్యవస్థ గతంలో ఎప్పుడూ లేనంత కుంగిపోయిన నేపథ్యంలో కూడా కోవిడ్ వల్ల అయితేమి అంతకుముందు విభజన వల్ల అయితేమి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దార్శనికత వల్ల సరైన ప్రాధాన్యాలను ఆయన ఎంచుకోవడం వల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తొలిసారి అది విభజన తర్వాత సరైన దిశలో పోతుందని దేశం ప్రపంచమంతా గుర్తిస్తుంది. ఒక్కటే ఒక్క ఇబ్బంది ఆర్థికపరమైన ఇబ్బంది, అదొక్కటి కనుక కొంత వెసులుబాటు దొరికితే రాష్ట్రం ఎక్కడికో అన్ని రంగాల్లోనూ ముందుకు పోవడానికి అవసరమైన రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆ దేవదేవుణ్ణి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండడానికి అవసరమైన అన్ని వనరులు సమకూర్చేనట్టుగా మేము కోరుతున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఏదైతే చేస్తున్నారో అంతా మరీ పరిపుష్టం చేసే రకంగా ఆయనకు సపోర్ట్ ఇవ్వమని ఆయన పాలనకు మాకు సపోర్ట్ ఇవ్వాలని ఆకాంక్షిస్తూ కోరుకున్నాం. అలాగే కేంద్రం నుంచి మాకు రావాల్సినవన్నీ ఎలాగైనా సరే ఆ రోజు ఇచ్చిన హామీలతో సహా ఎప్పటికప్పుడు మరింత ఉదారంగా వ్యవహరించే రకంగా చేయమని చెప్పి శ్రీ వెంకటేశ్వరుని దేవదేవుని ప్రార్థించి కలియుగ దేవుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్కరికి సమానంగా ఆశీర్వదిస్తున్నాడు. అదేవిధంగా పేదల పాలిటి పెన్నిదిగా పేదల హృదయం దోచుకున్నటువంటి దేవుని మనస్తత్వం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కులమో మతమో పార్టీ లేకుండా అందరి అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఈరోజు పెద్దలు మన ప్రభుత్వ అడ్వైజర్ గారు మా ఆరాధ్య గొప్ప వ్యక్తి ఆయన అన్ని రకాలుగా జగనన్నతో కలిసి ముందుకు తీసుకొని పోతున్న మన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా నా అభినందనలు తెలుపుతున్నాను. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా కోరారంటే మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా మాకు ఇవ్వాల్సిన ఆ రోజు అన్ని రకాలుగా హామీ ఇచ్చారు, ఆ రకాలని దేవదేవుడు వాళ్ళ మనసులో ఉండి వాళ్ళ మనసును మార్చి మాకు హెల్ప్ చేసినటువంటి ఆర్థిక వ్యవస్థ కానీ బాగా వచ్చినట్టయితే అందరికి కూడా ఇంకా బాగా ఉపయోగపడతారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పథకాలు ఈరోజు దేశవ్యాప్తంగా ఇండియా వ్యాప్తంగా కూడా అమలుపరుస్తున్నారు. కాబట్టి భగవంతుని యొక్క ఎప్పుడు కూడా జగనన్న ఏ నిర్ణయం తీసుకున్న దేవుడు ఉండాడు, ప్రజలు ఉండారనే నమ్మకంతో ఆయన ముందుకు పోతున్నాడు. ఆయన్ని ఆశీర్వదించి ప్రజలందరూ
జగనాన్ని ఆశ్రయించేదానికి జగ ఏమన్నా వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు నిండుగా మిండుగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ మనందరికీ కూడా మంచి చేసి జగనన్న ఎప్పుడు మనకు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాను. మేడం సార్ నమస్తే. మేడం సార్ ప్రొజెక్ట్ చేయట్లేదు ప్రకాశం అనిపిస్తుంది. వాళ్ళు ఏమన్నారు ప్రకాశం అనిపిస్తుంది ఏమన్నారంటే ఇన్ని రోజులు మాకు జరిగిన ఒకసారి మీరు ఎట్టు చేస్తున్నారంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టాలి సార్. డబ్బులు ఇవ్వలేదు మళ్ళీ చెప్తాను అక్కడ ఇన్ఛార్జి చెప్పాను ఇది ఇక్కడ ఉండే ఇన్ఛార్జి బాధ్యత ఉమాకాంత్ ఏదన్నా ఏం మీకు కుదరలేదా? మన రాష్ట్రం ఇప్పుడు అన్ని రకాలుగా ఉన్న పరిమితుల్లో కూడా ఆర్థిక వ్యవస్థ గతంలో ఎప్పుడూ లేనంత కుంగిపోయిన నేపథ్యంలో కూడా కోవిడ్ వల్ల అయితేమి అంతకుముందు విభజన వల్ల అయితేమి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దార్శనికత వల్ల సరైన ప్రాధాన్యాలను ఆయన ఎంచుకోవడం వల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తొలిసారి అది విభజన తర్వాత సరైన దిశలో పోతుందని దేశం ప్రపంచమంతా గుర్తిస్తుంది. ఒక్కటే ఒక్క ఇబ్బంది ఆర్థికపరమైన ఇబ్బంది, అదొక్కటిగా కొంత వెసులుబాటు దొరికితే రాష్ట్రం ఎక్కడికో అన్ని రంగాల్లో ముందుకు పోవడానికి అవసరమైన రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆ దేవదేవుణ్ణి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండడానికి అవసరమైన అన్ని వనరులు సమకూర్చేనట్టుగా మేము కోరుతున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఏదైతే చేస్తున్నారో అంతా మరీ పరిపుష్టం చేసే రకంగా ఆయనకు సపోర్ట్ ఇవ్వమని ఆయన పాలనకు మాకు సపోర్ట్ ఇవ్వాలని ఆకాంక్షిస్తూ కోరుకున్నాం. అలాగే కేంద్రం నుంచి మాకు రావాల్సినవన్నీ ఎలాగైనా సరే ఆ రోజు ఇచ్చిన హామీలతో సహా ఎప్పటికప్పుడు మరింత ఉదారంగా వ్యవహరించే రకంగా చేయమని చెప్పి శ్రీ వెంకటేశ్వరుని దేవదేవుని ప్రార్థించి కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్కరికి సమానంగా ఆశీర్వదిస్తున్నాడు. అదేవిధంగా పేదల పాలిటీ పిన్నిదిగా పేదల హృదయాన్ని దోచుకున్నటువంటి దేవుని మనస్తత్వన్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కులమో మతమో పార్టీ లేకుండా అందరి అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఈరోజు పెద్దలు మన ప్రభుత్వ అడ్వైజర్ గారు మా ఆరాధ్య గొప్ప వ్యక్తి ఆయన అన్ని రకాలుగా జగనన్నతో కలిసి ముందుకు తీసుకొని పోతున్న మన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా నా అభినందనలు తెలుపుతున్నాను. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా కోరారంటే మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా మాకు ఇవ్వాల్సిన ఆ రోజు అన్ని రకాలుగా హామీ ఇచ్చారు. ఆ రకాలని దేవదేవుడు వాళ్ళ మనసులో ఉండి వాళ్ళ మనసును మార్చి మాకు హెల్ప్ చేసినటువంటి ఆర్థిక వ్యవస్థ కానీ బాగా వచ్చినట్టయితే అందరికీ కూడా ఇంకా బాగా ఉపయోగపడతారు.
అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పథకాలు ఈరోజు దేశవ్యాప్తంగా ఇండియా వ్యాప్తంగా కూడా అమలు పరుస్తున్నారు. కాబట్టి భగవంతుని యొక్క ఎప్పుడు కూడా జగన్ అన్న ఏ నిర్ణయం తీసుకున్నా దేవుడు ఉండాడు, ప్రజలు ఉండారనే నమ్మకంతో ఆయన ముందుకు పోతున్నాడు. ఆయన ఆశీర్వదించి ప్రజలందరూ జగనాన్ని ఆశ్రమించేదానికి మన వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు నిండుగా మిండుగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ మనందరికీ కూడా మంచి చేసి జగనన్న ఎప్పుడు మనకు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే.